కాస్తో కూస్తో ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికి కాస్త లక్కు కలిసి రావాలి. రెండుసార్లు ఆమెకు మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి ఊరించి వెళ్ళిపోయింది. అదృష్టం, అనుభవం రెండూ లేవని నిట్టూరుస్తోన్న ఆమెను మరో పదవి తలుపు తట్టింది. దక్కిందే మహాప్రసాదం అనుకుంటున్న టైంలో ఆ పదవికి కూడా ఎసరు వచ్చింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? కోవలక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. గోండు సామాజిక వర్గానికి చెందిన ఈ మహిళా నేత అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. ఆసిఫాబాద్ సర్పంచ్ గా తొలి అడుగేసిన కోవలక్ష్మి ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా నెగ్గుకొచ్చారు. గిరిజన కోటాలోనే కాక మహిళల కోటాలో కోవలక్ష్మికి మంత్రి పదవి ఖాయమనే అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్, మొదటిసారి అదృష్టం కలిసి రాలేదు. రెండవసారి మంత్రివర్గ విస్తరణలో మహిళల కోటాలో కోవలక్ష్మికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దాదాపుగా డిసైడ్ అయిపోయింది. తొలి విడతలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి జోగు రామన్నకు మంత్రి పదవి రావడంతో విస్తరణలో తూర్పు ప్రాంతానికి చెందిన నేతకే పదవి వరిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా మంత్రివర్గ విస్తరణకు ముందు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ కూడా వచ్చింది. అమాత్య పదవి వస్తుందనే ఆనందంతో ఆ మహిళా నేత అదే విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నారు. కానీ అనూహ్యంగా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. జిల్లా నుంచి ఇద్దరిలో ఒకరికే మంత్రి ఛాన్స్ ఉండడంతో అదృష్టం మరోసారి దోబూచులాడి మొహం చాటేసింది. మంత్రివర్గ విస్తరణలో కోవలక్ష్మికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇస్తే మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించినట్లవుతుందని అధినేత నిర్ణయించుకున్నా అనూహ్యంగా ఆమె పేరు గల్లంతుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొదటిసారే కేబినెట్ లో మహిళకు ఛాన్స్ దొరకపోవడంతో విస్తరణలో తప్పనిసరిగా ఉంటుందని, అది కూడా గిరిజన వర్గానికి చెందిన కోవలక్ష్మికే అవకాశమని బలమైన ప్రచారం జరిగినా సమీకరణలతో చివరి నిమిషంలో లిస్టులో ఆమె పేరు గల్లంతైంది. బెర్తులన్నీ నిండిపోవడంతో అమాత్య పదవిపై కోవలక్ష్మి ఆశలు వదిలేసుకున్నారు. కానీ అదే సమయంలో అసంతృప్తులకు కేబినెట్ సరిసమానమైన హోదా కల్పించేందుకు పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు తెరపైకి తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో ఆరుగురికి పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు దక్కగా కోవలక్ష్మికి కూడా చోటు దక్కింది. సరే, ఏదో ఓ పదవి వచ్చిందని సంతోషపడుతున్న తరుణంలో హైకోర్టు తీర్పుతో ఈ కళ కూడా చెదిరిపోయింది. కోవలక్ష్మికి కేబినెట్ హోదా రాసిపెట్టి లేదని ఆమె అనుభవాలను చూసిన వాళ్ళు చెవులు కొరుకుంటున్నారు. రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో అవకాశాలు అందినవడమే అరుదు. అందుకే నాయకులు అంది వచ్చిన అవకాశం చేజారకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ కోవలక్ష్మికి మాత్రం అదృష్టం ఒకటికి మూడు సార్లు మొహం చాటేసింది. చివరకు పార్లమెంటరీ కార్యదర్శి పదవి కూడా మూడున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అది కూడా భవిష్యత్ కేబినెట్ లో మహిళలకు స్థానం దొరికితే తప్ప కోవలక్ష్మికి బుగ్గ కారక్కే భాగ్యం లేదనుకుంటున్నారు.